చికాగో నగరంలో అనే ఒక నగరంలో మా నగరంలో ఈ కార్మిక ఇప్పుడు పనిదినా లేకుండే పనిదినాలు ఏర్పరచుకుంటారు ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల రక్త తర్పణతో సాధించుకున్న ఈ మేడేను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి కారణం కాకపోతే ఇవాళ కరోనా ప్రభావం వలన నేను సాధారణంగా నిర్వహించుకుని ఒక కార్యక్రమం చేసుకున్నాం అంతర్జాతీయ మేడేని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల చిహ్నమైన ఎర్ర జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా వైస్ చైర్మన్ గారు శ్రీ శ్రీ మరియు మా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులందరికీ మరీ ముఖ్యంగా ఈ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మేము ఉన్నాము మేము చేస్తాము మీ కోసం మేము చేస్తాము ప్రజలందరి ఆరోగ్యం కోసం మేము పని చేస్తాము అంటూ ముందుకు వచ్చి పాటు పడుతున్నట్టు ఆకాంక్షలు ఇందాక సిహెచ్ గంగారాం గారు అన్నట్టు షికాగోలో 1989 లో ఈ మేడే మే 1న కార్మికులు 8 గంటల పని దినం కోసం పోరాటం చేశారు ఆ పోరాటం చేసినప్పుడు కాల్పుల్లో చాలా మంది కార్మికులు మరణించడం జరిగింది వారి ఒక చిహ్నంగా అలాగే మన ఇండియాలో మన భారతదేశంలో 1920వ సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేయడంతో 1923న మొట్టమొదటిసారిగా మే 1న మన ఇండియాలో కార్మిక దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మన జగిత్యాల పట్టణంలో కూడా సుమారు ఒక 30 సంవత్సరాల నుండి మున్సిపల్ కార్యాలయం ముందు మేడే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇంతకు ముందు చాలా గొప్పగా మేడే సెలబ్రేషన్స్ చేసుకున్నాము కానీ ఈ రోజున ప్రపంచమంతా కూడా మన భారతదేశం కూడా మన రాష్ట్రం కూడా ఒక కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఉంది దీని పురస్కరించుకొని మేము కూడా మా కార్మికులకు చెప్పగానే చాలా తక్కువ మందితో ఐదారుగురితోనే చేసుకున్నాము సహకరించండి అనగానే వాళ్ళు ఒప్పుకున్నారు వెంటనే అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా మరి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎందుకంటే ఒక్కొక్కరు ఎంతో భయంతో ఉన్నారు బయటికి రావడానికి ఎంతో భయపడుతున్నారు కూడా ఇలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రియల్ హీరోస్ వారందరూ కూడా పారిశుద్ధ కార్మికులు ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ వారు కానివ్వండి వైద్య సిబ్బంది కానివ్వండి పరిశుద్ధ కార్మికులు గానివండి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మరి ముఖ్యంగా సిటీని పరిశుభ్రంగా ఉంచడం కోసం పరిశుద్ధ కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కూడా ఎంతో కష్టపడుతున్నారు కొంత పనివేళలు ఎక్కువ చెప్పినా కూడా కొన్ని పనులు ఎక్కువ చెప్పినా కూడా శానిటైజేషన్ కోసం మేము పర్లేదు మేము చేస్తాము మేము చేయగలుగుతాం మేడం అని ముందుకొచ్చి వారు చేస్తున్నారు మరొకసారి వారి సేవలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కార్మికులందరికీ కూడా ఎంతో సహకరిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో మా అందరికీ కూడా అలాగే ఈ రోజున మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పర్మనెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత బట్టలతో మేము సత్కరిస్తాము వస్త్రాలు పెట్టి కానీ ఈ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో అసలు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా ఏవి అల్లు లేవు కానీ ఏదో కొంతవరకు చేస్తున్నాము వారికి నేను తెలియజేస్తున్నాను ఈ కరోనా
లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ 15th అలా వారికి చెందాల్సిన మేము తప్పకుండా అందజేస్తాము అలాగే ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను వారి వారికి వారికి సమస్యలు ఏవైతే ఉన్నా ఎప్పుడు ఉన్నా కూడా వారు మా దగ్గరికి రావొచ్చు వెంటనే మేము వారికి స్పందిస్తాము అలాగే పిఎఫ్ కటింగ్ కానివ్వండి వారికి చెందాల్సిన ప్రోత్సాహకాలు ఏవైనా కానివ్వండి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైనా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏదున్నా ఇలాంటి విషయం ఉన్నా కూడా తప్పకుండా నేను అందులో ముందుంటాను వారికి అవందేలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి కార్మికులందరికీ కూడా మా మున్సిపల్ పక్షాన మా అధికారులందరి పక్షాన కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।